బాక్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మేము ఎదురు చూడటం ఏముందండి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏలేరు ఆధునీకరణ గురించి మాట్లాడి అప్పుడు ఒక 50-60 కోట్లు కేటాయించడం జరిగింది. అంతకుముందు ప్రభుత్వం కూడా సీఎంలు కూడా ఒక అమౌంట్ ప్రకటించడం జరిగింది. అదే రూట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. మరి అంతకుముందు ప్రకటించినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఉంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇప్పుడు 3 మండలాల తాలూకా ముంపుకి గురవడానికి కారణం అప్పుడు చేసినటువంటి తప్పు కాబట్టి ఆ తప్పుని మరొకసారి ఇప్పుడు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా చేసి మళ్ళీ మా ప్రాంతానికి వస్తున్నారు కాబట్టి ఆయన్ని ఒకసారి పరిశీలించి ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకొచ్చి ఆయన అధికారంలో ఉన్నటువంటి నాయకుల దృష్టికి తీసుకొచ్చి డిమాండ్ చేసి మాకు ఈ సమస్య నుండి వడ్డీకిస్తారని చెప్పేసి 3 మండలాల రైతులు మేము బాధ వ్యక్తం చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మాకు ఈ గురికండి ఏరియాలో ఉన్నటువంటి దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఉప్పడికొత్తపల్లి మండలం ఇక్కడ ఉండేటువంటి ఈ 8 గ్రామాలు కూడా నిత్యంగా ప్రతి సంవత్సరం కూడా వరదల్లో మునగడం జరుగుతుంది. ఆ మునగడంలో భాగంగా మాకు ఇక్కడ మాలపల్లి కాలువ అని చెప్పేసి ఒకటి ఉంది, ఊరు మధ్యలో ఉంది ఇది. దీంట్లో ప్రతి సంవత్సరం కూడా వరద వచ్చినప్పుడు 2-3 చనిపోవడం కూడా జరుగుతుంది. ఇది ఎంత కూడా యంత్రాంగం దృష్టికి ఎప్పుడు కాబట్టి తీసుకెళ్తున్నాం. నాయకులు వస్తున్నారు, సీఎంలు వస్తున్నారు, మినిస్టర్లు వస్తున్నారు. ఇప్పుడు వైఎస్ జగన్ గారి దృష్టికి ఏం తీసుకెళ్తారు సార్? ఒకటి, పంట ముంపు జరిగిన ప్రాంతం చాలా ఎక్కువగా ఉంది. రెండు, మీకు ఈ కాలువ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఎప్పుడు భారీ వర్షం పడినా సరే ఏలేరు నుంచి నీరు ఎక్కువ విడుదల చేసినా సరే ఇక్కడ కాలువ ఇక్కడికి రావడం, రెండు ప్రాంతాలకు మధ్య రాకపోకలు కూడా నిలిచిపోవడం జరుగుతుంది. ఇది ఇంచుమించు ఒక 8 గ్రామాలకి ఈ మార్గం మధ్యలో ఉన్నటువంటి ఈ నాగులపల్లి మధ్యలో ఉన్నటువంటి మాలపల్లి కాలువ వల్ల మార్గం తెగిపోయి అనే రైతులకే కాకుండా గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు కూడా జీవనం అనగా చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళ తిండి మొత్తం వాటర్ అన్నింటికి కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ముఖ్యంగా ఈ కాలువ, ఈ బ్రిడ్జి కట్టాలనేది ఒకటి, రెండోది గోరికండి కాలువ గట్లు ప్రతిష్ఠం చేసి మాకు వరద రాకుండా ఏర్పాటు చేయాలనేది జగన్మోహన్ రెడ్డి దృష్టి తీసుకెళ్లాలని ఒక ఆలోచన. ఆయన ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి డిమాండ్ చేసి మా హక్కులు సాధించుకుని మా కష్టాలని నివారణ చేయాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి దృష్టి తీసుకెళ్ళడం జరుగుతుందండి. మీరు చెప్పండి, ప్రాంతం అంతా కూడా వరద నీటిలో మునిగిపోయింది కదా, ఎంత నష్టం జరిగింది అనుకుంటున్నారు? ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? ఈ ప్రాంతం అంతా వరద నష్టం. ఇప్పుడు తుఫాను అంటూ రాబడికి ఇలాగ ఎప్పుడే మునిగిపోతుంటుంది అండి. ఇది ఇంచుమించు రామారావు 2000 ఎకరం పైన ఉంటుందండి. ఇది అంతా చాలా మటుకి సగం పైన మునిగిపోయిందండి. ఎప్పుడు ఈ బెడ్ అనేది ఎలా వస్తాను ఉంటుందండి. ఇప్పుడు దారిలు బంద్ అయిపోతాయి, పొలాలంటే వెళ్ళక ఉండదు, పొలాలంటే దోళ్ళలో కూడా వెళ్ళని దోళ్ళని చూసుకోవడం వెళ్ళినా కూడా దారిలో ఉండకుండా దేని ఇబ్బంది పడిపోతున్నారు రైతులండి. ఇప్పుడు ఇంకా ఇదే పరిస్థితి ఉంటుందండి. ఈ ప్రాంతంలో గతంలో 2007లో వచ్చింది, 2012లో కూడా ఏలేరు వరద రావడం జరిగింది. ఏలేరు వరద వచ్చిందంటే టైలాండ్లో ఉన్న యూ కొత్తపల్లి మండలం దారుణంగా మునిగిపోద్ది. ఇది ప్రతిసారి జరిగేది, భారీగా వరదలు వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ చుట్టుపక్కల ఎంత ప్రాంతం మునిగిపోయింది? ముఖ్యంగా వరి పంట ఇతర పంటలు ఎంతవరకు దెబ్బతిన్నాను? మొత్తం అంతా వరి పంట ఈ గ్రామ ఏరియా అంతా నాగరాబిల్లి మట్టి కడితే ఇంపించి 2000 ఎకరం పైన ఉంటుందండి, మునిగిపోయింది పైన ఉంటుందండి. ఈ అదే రావణకపడ అనేది మొత్తం ఒక ఎండి భూమి లేకుండా శుభ్రం మునిగిపోయిందండి ఏరియా అంతానండి. రావణపడి మొత్తం పోయిందండి. శతనగరం, లక్ష్మీపురం అనే గ్రామాలు అవి ఉన్నాయండి. అవి ఇసుకబిల్లి, మాధాపురం, ఇవన్నీ మొత్తం మొత్తం మునిగిపోయినాయండి. మొత్తం గ్రామంలోకి వస్తుంటే నాగులపల్లికి దారిలోనే వరద పూర్తిగా రోడ్డు మీదకి వచ్చేసింది. కాలువ పొంగి రోడ్డు మీద నుంచి పంట పొలాల్లోకి నీరు వెళ్తుంది. ఆ పంట పూర్తిగా దెబ్బతిన్నట్టేనా? తిన్నట్టేనండి. ఇప్పుడు ఎక్కువగా కౌలు రైతులు ఉన్నారని చెప్తున్నారు, అసలు రైతులు కన్నా కౌలు రైతులు దెబ్బతిన్నారని చెప్తున్నారు. సో కౌలు రైతుల సమస్యలు తీర్చడానికి ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తారు? కౌలు రైతులు ఎక్కువ ఉన్నారని మా మామూలు రైతుల కన్నా ఏం చెప్పమంటారా? ఇప్పటికే చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు రైతులకు సంబంధించి కౌలు రైతులు 50,000-45,000 రూపాయలు ఇచ్చి ఎకరం లీజుకి తీసుకునే పరిస్థితి. ఇప్పుడు ఆ డబ్బులు కూడా నేను కౌలు రైతునండి. ఈ కౌలు రైతులు ఏంటంటే ఎకరానికి 40-50,000 రూపాయలు రైతుకి లీజు ఇవ్వడం జరుగుతుందండి. అందులో భాగంగా శీర్షకం లీజు ఇచ్చేస్తాం వాళ్ళకి. మరి ఇప్పుడు 40-50,000 పెట్టుబడి పెట్టామండి ఎకరాకు వచ్చి, మొత్తంగా పోయిందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో ఎకరానికి 25,000-30,000 ఇచ్చారు. అప్పుడు కాస్త మాకు పెట్టుబడికి సాయం వచ్చింది. ఇప్పుడు మన సీఎం గారు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు 10,000 ఎకరానికి అంటున్నారు. ఆ 10,000 ప్రతి సంవత్సరం రైతు భరోసా కింద గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీకు సహాయం అందించారు, పెట్టుబడి సహాయం కింద. అప్పులు తెచ్చుకుని పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండేది కదా, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఖచ్చితంగా అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టారు. ఇందాక చెప్పింది ఎకరానికి 25,000 నుంచి పెట్టామని చెప్తున్నారు. ఇంకా పరిస్థితి పెరిగే కొద్ది ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు? ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ పెట్టింది, రైతులకు ఇచ్చింది, ఇక్కడ పెట్టుబడి పెట్టింది, ఒక 60-70,000 అయిపోయిందండి ఎకరానికి. అయితే ఇప్పుడు ఈ వరదలకు మునిగిపోవడం వల్ల మళ్ళీ పంట వేయాలంటే మళ్ళీ పెట్టుబడి పెట్టాలండి. గతంలో ఏమైంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండేటప్పుడు మాకు పెట్టుబడికి రైతు సహాయం, రైతు భరోసా అని, ఇన్సూరెన్స్ అని అని మాకు ఆర్థిక సహాయం చేసి మాకు పంట వేసుకోవడానికి ఉపయోగపడేవాడి, తోడ్పడేవారండి.
ఇప్పుడు మాకు అటువంటి పరిస్థితి లేదండి. మాకు అటువంటి పరిస్థితులు ఇంకోటి ఉందండి. అప్పట్లో డోక్రాకి ఏదో రుణమాఫీ అని లేకపోతే అమ్మఒడిని ఇవన్నీ కూడా అయ్యి కూడా మాకు రైతులుగా కౌలు రైతులుగా మాకు ఉపయోగపడేయండి. ఏంచేతండి మా పిల్లలకి అవి ఉపయోగపడి కాబట్టి ఆ రూపేణ మేము వేరే కష్టపడక్కలేకుండా ఉండేదండి. ఇప్పుడు ఏముంది పిల్లలకి ఫీజులు కట్టుకోవడానికి తెచ్చుకోవాలి, పిల్లలు బ్యాగులు కొనుక్కొని ఈ బ్యాగులు అవి కాకుండా మామూలుగా పెట్టుబడికి తెచ్చుకోవాలి, పిల్లల్ని పోషించుకోవాలి, ఈ రూపాయలు ఈ పెట్టుబడి పెట్టాలి, ఈ రైతుకి ఇవ్వాలి, మళ్ళీ నెక్స్ట్ పంట వేయాలంటే మళ్ళీ రైతుకి ఇవ్వాలి, పెట్టుబడి పెట్టాలి. ఈ ఎటు వ్యవసాయాలు పూర్తిగా పోనేటండి. ఇప్పుడు మళ్ళీ వ్యవసాయం ఎక్కడైనా ఒకవేళ మెరక ప్రదేశం ఉండి ఎకరం 2 ఎకరాలు ఉండి వాటిని చేయాలంటే వాటికి మందులు కొట్టే అని చేస్తే వచ్చేది పర్సెంట్ పావుల మాత్రం వస్తుంది, 100కి పావుల పర్సెంటేజ్ మాత్రం వస్తుందండి. కానీ 100కి 100 రూపాయలు పెట్టుబడి పెట్టాలండి.